वेलकम बैक टू जोहित व्लॉग्स, वेलकम बैक टू वन मोर व्लॉग. टुडे इज थर्ड एंड वेन्सडे अनुकुंटा. ई रोजु लुक आवर ब्रॉनी इज हियर. पापम दीन्नि एवरो कोट्टिनट्टुन्नारु, काल अंता स्वेलिंग वच्चिंदि. इदि सैलेंट उंटे कदा अंदर मिंदिकि बोबो बोबो अनि अरचुकुंटा पोतुंदि, एवरो ओकरु कोट्टिंटारु. सैलेंट इक्कडे उंडोच्चु कदा, मोत्तं ऊरंता तिरिगेसि మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి వస్తుంది, మళ్ళీ లంచ్ టైంకి వస్తుంది, మళ్ళీ డిన్నర్ టైంకి వస్తుంది. మార్నింగ్ బాగా ఫుడ్ ఎక్కువైంది, అందులోను పాపం ఎవరో కొట్టినారు దీన్ని. సైలెంట్గా ఉండాలి కదా, పడతాయి నీకు రోని దెబ్బలు. ఇంకొకటి ఏంటంటే, నేను ఎన్నిసార్లు నా ఇంట్రోలో వేరే రకంగా చెప్దాం అనుకున్నా కెమెరా ఓపెన్ చేస్తే హై గాయ్స్ అని వచ్చేస్తుంది. సో ఐ జస్ట్ వాంట్ టు చేంజ్ మై ఇంట్రో. ఏం చేంజ్ చేయాలో అర్థం అవ్వట్లేదు. నిన్న అసలు ఏం పెట్టాలో ఇంట్రోలో ఏం పెట్టాలో తెలియక ఏదో పెట్టానమాట. పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టి ఏదో చేస్తున్నా. మొత్తానికి ఇక్కడ వచ్చిన తర్వాత మెయిన్ పవర్ కట్ ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్. అండ్ నెట్ అయితే ఓ మై గాడ్, దిస్ ఇస్ టెస్టింగ్ మై పేషెంట్స్. అసలు ఇక్కడ వైఫై అయిపోద్దాం అనుకుంటే ఇక్కడ నేను తప్ప మళ్ళీ వాడే వాళ్ళు ఎవరు లేరు కదా ఇక్కడ. అందుకని చెప్పేసి నా దాంట్లోనే మొబైల్ డేటా 50 GB వేయించుకుంటున్నాను. ఎంత జీబీ ఉంటే ఏంది, దాన్ని ఎందుకు అరుస్తావు, దాని పని అది చేసుకుంటుంది కదా. సో ఎంత జీబీ ఉంటే ఏమి, ఇక్కడ ఫాస్ట్గా రావాలి కదా. సో అది ఇంపార్టెంట్ అనమాట. ఇదో నువ్వు అట్లా అరిచినా అంటే లోపల పో, దాంతో ఏం పని లేదు నీకు. ఈరోజు ప్లాన్స్ ఏంటంటే, నేను చెప్పాను కదా ఒకరోజు ఎప్పుడైనా వెళ్ళి మా తోటలు చూసేసి వద్దామని చెప్పేసి. అమ్మమ్మ వాళ్ళ తోటలు అక్కడ ఉన్నాయన్నమాట. అటు సైడ్ ఇక్కడ నుండి మేబీ 500 meters ఆర్ 700 meters లో ఉంటాయి. ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే ఇప్పుడు వెళ్తే ఎండకు చచ్చిపోతాం. ఇంకా ఆఫ్టర్నూన్ 1:30 అయింది. అటు ఇటుగా అన్ టైంలో యాజ్ యూజువల్ జూహిత్ బ్లాగ్ స్టార్ట్ చేస్తుంది. నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు అనుకుంటా, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. మేబీ చిన్నగున్నప్పుడు వెళ్ళింటాను, నాకు సరిగ్గా గుర్తు కూడా లేదు కాబట్టి. ఈవినింగ్ వెళ్ళి ఏమున్నాయి ఎలా ఉన్నాయి, మామిడి తోటలు ఉన్నాయంట. సో పూత పూసింటుంది, ఇదే టైం కదా. జూన్ వస్తే చాలు ఫుల్ మ్యాంగో సీజన్ మాకైతే. అండ్ మన ఊర్లో అయితే అక్కడ తలుపుల సైడ్ అనమాట మాది ఊరు. అండ్ తలుపుల సైడ్ అంటే గుర్తొచ్చింది, మా ఊర్లో కరోనా కేసెస్ 46 వచ్చాయంట. యాక్చువల్లీ మా ఊరు కాదు, మా ఊరు పక్కన ఊరు అనమాట, బాబాయ్ వాళ్ళ ఊరు ఎర్సాన్పల్లి అని చెప్పేసి. న్యూస్ పేపర్కి ఇచ్చారు ఈరోజు 46 యాక్టివ్ కరోనా కేసెస్ ఉన్నాయంట. ఓ మై గాడ్, అందరు జాగ్రత్తగా ఉండండి. మేము కూడా ఇక్కడ జాగ్రత్తగానే ఉంటున్నాము. అండ్ ఇప్పుడు విలేజెస్ని కూడా అటాక్ చేస్తుంది. సో ఎవ్రీవన్ షుడ్ బీ కేర్ఫుల్, వేర్ యువర్ మాస్క్ అండ్ శానిటైజ్ యువర్ హ్యాండ్స్. ఎప్పటి నుంచో అందరు చెప్తూ వస్తున్నదే. 1 year అయిపోయింది ఆల్రెడీ. సో 1 year యానివర్సరీ ఫర్ కరోనా. ఓ మై గాడ్. ఓకే, ఇవన్నీ మావి చాలా పాత ఫొటోస్ అనమాట. ఈ స్కెచ్ అయితే నేను ఎప్పుడో 2008 or 2009 వైజాగ్కి వెళ్ళినప్పుడు తీయించుకున్నది, అలాగే ఉంది. సో మేము అన్నీ ఇల్లు అప్పుడు షిఫ్ట్ అయ్యి 5 years బ్యాక్ ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు మొత్తం అన్ని తీసి పక్కన పెడితే ఇక్కడ తెచ్చిపెట్టుకున్నారు ఇంకా. సో మా డాడీ ఫోటో చూసారు కదా మీరు, ఆ ఫోటో చూసి చెప్పండి నేను మమ్మీ పోలికి ఉన్నానా డాడీ పోలికి ఉన్నానా అని చెప్పేసి. ఆ ఫోటో చూస్తే నాకు తెలిసి ఈజీగా గుర్తుపడతారనుకుంటా. అండ్ ఇక్కడ పిన్ని చూడండి, అసలు ఎంత ఫుల్. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడూ కుర్తీస్ అవి ఇవి వేస్తూ ఉంటుందన్నమాట. ఎక్కువ వెస్ట్రన్ కూడా వేసేది మా పిన్ని చిన్నగా ఉన్నప్పుడు. ఇక్కడ జస్ట్ చూపిస్తున్నాను మీ అందరికీ, చైల్డ్హుడ్ ఫొటోస్ చూడాలంటే చాలా ఇష్టం కదా. ఇక్కడ చూడండి నేను అజిత్ ఎలా ఉన్నాము. అండ్ జూలీ ఫోటో కూడా ఉంది. అన్ఫార్చునేట్లీ డాలీ ఫోటో చాలా పెద్దది ఉందన్నమాట, అది వెనకలుంది. అది తీస్తే ఫ్లవర్ వాజెస్ అన్ని పడిపోతాయని చెప్పేసి నేను తీయలేదు. కానీ జూలీ ఫోటో చూపిస్తాను చూడండి, చాలా క్యూట్ ఉంది. నాకు తెలిసి నా లైఫ్ లోనే అంత షార్ట్ హెయిర్ నాకు ఎప్పుడు లేదు అనుకుంటా కదా. బాగుండే జుట్టు పాప వచ్చింది అమెరికా నుంచి, శ్వేత అక్క. వాళ్ళందరూ పోయి అమెరికా లేదు, ఇంకా పెళ్లి కాలే అప్పటికి, తిరుపతి నుంచి వచ్చినారు. ఓకే ఓకే, తీపిచ్చుకొచ్చినారు అట్లా. దానికి పోయి బ్యూటీ పార్లర్ పోయి. నీకు నచ్చిందా ఇక్కడ నా హెయిర్ కట్? ఏం బాగుంది, గుండు గుండు చేసి నేను ఇప్పుడు చేపించుకుందా అట్లా. ఏం బాగుంటుంది, ఊరుకోండి ఇప్పటికే. ఇది ఇది అజిత్, అజిత్ చూడు ఎంత ఇన్నోసెంట్. అనంతపురం ఏంది, ఈ ఏజ్ లో ఉన్నప్పుడు మన అనంతపురం పోయినాం కదా. అసలు నేను చూడు ఎంత సన్నగా ఉన్నాను, ఇంత సన్నగా ఉన్నా కదా నేను. ఇద్దరు అంతే, అజిత్ చూడు. నేను చిన్నగా ఉన్నప్పుడు సన్నగా ఉన్నా, మళ్ళీ మిడిల్ లో లావ్ అయినా, మళ్ళీ ఇప్పుడు మీడియం ఉన్నా. మళ్ళీ ఇంటికి పోయినాక డైట్ చేయాలి కొంచెం. నేను డైట్ అనుకున్నా ప్రతిసారి అది ఏదో ఒకటి ఫట్ అయితా ఉంది. ఈసారి కొంచెం గట్టిగా కూర్చోవాల్సిందే. వాళ్ళు వచ్చిన్నారు 1 year అయితే, అప్పుడు మనం వచ్చి అనంతపురం
అప్పుడు వాళ్ళు వచ్చిన్నారు మీ అత్త శ్వేత బ్యూటీ పార్లర్ పోయినారు నువ్వే చెప్పినావు హెయిర్ కట్ చెప్పి డాడీ చెప్పినాడు అట్లా డాడీ చెప్తున్నాడు ఏమని నువ్వు చూపించినారు అట్లా పోయి అత్త పోయి డాడీ అంత షార్ట్ చెప్పేమన్నాడు అప్పుడు ఏమో అదేమో కటింగ్ అయ్యి ఏమో చేసేసిన చూడండి నాకైతే సేమ్ పుట్టపర్తి సాయిబాబాకు ఉంటాయి చూడండి అట్లనే ఉంటాడు జుట్టు అంతా చిన్నప్పుడు అసలు నవ్వను కూడా నవ్వలేదు ఏదో ఎవరన్నా చాక్లెట్ విక్కున్నట్టు చూస్తాను అజిత్ చూడు అబ్బా జోబులో చేయి పెట్టుకొని నేను ఊరికి వచ్చిన తర్వాత చాలా మెంబర్స్ అడిగారనమాట ఒకసారి మీ ఊరు చూపించండి అమ్మమ్మ వాళ్ళది ఊరు చూపించండి అని చెప్పేసి యాక్చువల్గా అయితే ఊరు చాలా చిన్నదనమాట చాలా తక్కువ మందే ఉంటారు ఇల్లు కూడా తక్కువే ఉంటాయి యాక్చువల్లీ అండ్ నాకు గుర్తున్నంత వరకు నేను చిన్నప్పటి నుండి ఇన్ని డేస్ ఎప్పుడూ లేము మా పిన్ని అయితే షాక్ అవుతా ఉంది అసలు జూహి ఇన్ని డేస్ ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి 6th లో 7th లో ఉన్నప్పుడు అయితే సమ్మర్ హాలిడేస్కి వచ్చేవాళ్ళం ఇక్కడే ఒక 1 వీక్ ఉండేవాళ్ళము ఇప్పుడు మేము వచ్చి 1 వీక్ అయిపోయిందనమాట నాకు తెలిసి 6th 7th తర్వాత ఎప్పుడు ఇన్ని రోజులు లేము సో ఇదే ఛాన్స్ ఒకసారి ఎలాగో అడిగారు కదా అని చెప్పేసి చూపించేస్తున్నాను అనమాట మాకు తెలిసిన వాళ్ళది క్రాప్ ఏదైనా ఉన్నా వాళ్ళు ఓపెన్ గేట్స్ వేసుకుంటారు కదా గేట్ ఓపెన్లో ఉంటే తెలిసిన వాళ్ళది కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు సో ఇది మాకు తెలిసిన వాళ్ళది బీరకాయ తోట ఉందన్నమాట బీరకాయలు బాగా పండాయి ఇక్కడ సో ఒకసారి చూపిద్దాం చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇది కూడా షూట్ చేసుకున్నాను అసలు నేను మా అమ్మమ్మ వాళ్ళు వెళ్ళాం కదా కరెక్ట్ సన్సెట్ టైంలో వెళ్ళాము చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంది అసలు వ్లాగ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి సన్సెట్ స్పాట్స్ అయితే నాకు కొన్ని కనిపించాయి అదంతా నేను రికార్డ్ చేశాను అండ్ అలా నడుస్తూ వెళ్తూ ఉంటే ఆ గ్రీనరీకి మంచి బ్రీజ్ వస్తుందన్నమాట కొంచెం చల్లగానే ఉంది ఈవినింగ్ టైం కాబట్టి నేనైతే సూపర్ ఎంజాయ్ చేశాను అన్ని రోజుల కంటే ఇలా ఈవినింగ్ వాక్ వెళ్ళాను అందులోనూ రికార్డ్ చేశాను కాబట్టి ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ దిస్ టైం మంచి గోల్డెన్ ఆర్ టైంలో వెళ్ళామన్నమాట బయటికి సో అసలు ఈ గోల్డెన్ ఆర్ టైంలో ఎంత మంచిగా కనిపిస్తుంది కదా స్కిన్ అయితే అదే డే లైట్లో చూస్తే మనకి ఇంత అందంగా కనిపించదు అసలు ఎల్లో లైట్కి ఉండే పవరే వేరన్నమాట అసలు స్కిన్ మీద ఎటువంటి ఫ్లాస్ లేకుండా కనిపిస్తుంది ఓకే ఇప్పుడు స్కిన్ టాపిక్ పక్కన పెట్టేస్తే అలా కొంచెం నడుస్తూ వెళ్ళిన తర్వాత మాకు ఇంకొకటి తెలిసిన వాళ్ళు ఊరంతా తెలిసిన వాళ్ళే అనుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాత అలా మాకు ఎవరైతే బాగా క్లోజ్ ఉన్నారో వాళ్ళ దాంట్లోకి వెళ్ళాలని మేము ప్రయత్నించాం కానీ మేము వెళ్ళే టైంకి వాళ్ళు అక్కడ లేరనమాట ఇక్కడ చూసారా మనకు యూజువల్గా ఫెన్సింగ్ లాగా కాకుండా ఇలా మనకు వేస్ట్ చెట్లు వస్తాయి కదా ముళ్ళ కంపలు వాటితోనే ఇక్కడ ఫెన్సింగ్ చేసేస్తారు నాకు తెలిసి మ్యాక్సిమం మన వాళ్ళందరూ పల్లెటూరు చూసిన వాళ్ళే అయి ఉంటారు అయినప్పటికీ ఎవరైనా ఉన్నారేమో అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట చూడకపోతే ఇట్స్ ఆల్ రైట్ ఎందుకంటే అందరూ విలేజ్లోనే ఉండాలి వాళ్ళ మమ్మీ వాళ్ళు విలేజ్లోనే ఉండాలి అని ఏం లేదు కదా సో మేమే ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాము అండ్ దిస్ టైమ్ ఐ జస్ట్ టుక్ ఇట్ యాజ్ ఎన్ ఆపర్చునిటీ బికాజ్ ఈసారి మనకంతా ఫుల్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉంది కదా సో ఐఎమ్ వెరీ గ్లాడ్ మీ అందరికీ చూపించే ఛాన్స్ వచ్చింది అని చెప్పేసి బికాజ్ నేను ఒక్కదాన్ని చూడడం వేరు ఇంతమందికి చూపించడం వేరు సచ్ ఏ గ్రీనరీ అండ్ నాకు తెలుసు మ్యాక్సిమం మన వాళ్ళందరికీ ఇలా గ్రీనరీ కానీ విలేజ్ బ్లాగ్స్ కానీ చూడడం చాలా ఇష్టం అని చెప్పేసి సో యా లుక్ ఎట్ మై ఫేస్ హియర్ ఓ మై గాడ్ ఎక్కువ నేనే కాంప్లిమెంట్స్ ఇచ్చుకుంటూ ఉంటాను కదా నాది నాకు సో మీరు కూడా అప్పుడప్పుడు పర్లేదు కామెంట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో కాంప్లిమెంట్స్ ఇవ్వండి ఓకేనా అండ్ ముందే థ్యాంక్ యూ చెప్పేస్తున్నా కాంప్లిమెంట్స్ ఇచ్చిన వాళ్ళకి
ఫైనలీ వచ్చేసాం ఇక్కడ మన తోటకి. సో ఇది మావిడి తోట అన్నమాట. చిన్నది నేను చెప్పాను కదా, అక్కడికి వెళ్ళాం అనుకోండి, మన ఊరికి డాడీ సైడ్ మా విలేజ్కి వెళ్తే తలుపుల దగ్గర కొన్ని ఎకర్స్లో ఉందన్నమాట, 20 ఎకర్స్ పైన ఉంటుంది. మన చుట్టూ కళ్ళు ఎంత విజన్ ఉంటే అంత విజన్లోనూ మనకు మొత్తం మావిడి తోటే కనిపిస్తుంది. కానీ నాకు ఆ ఛాన్స్ రాలేదు ఇంకా వెళ్ళడానికి, బికాజ్ అక్కడ కరోనా యాక్టివ్ కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయంట. అసలు మా ఊరికి వెళ్ళడానికి అయితే బసెస్ కూడా స్టాప్ చేశారు. అక్కడ వాళ్ళని ఇక్కడ రానివ్వట్లేదంటే, ఇక్కడ వాళ్ళని అక్కడ వెళ్ళనివ్వట్లేదంట. లేదంటే ఈ 10 డేస్లోనే ఒక రోజు వెళ్ళి కవర్ చేసుకొని వద్దాం అనుకున్నాము. అండ్ ఇక్కడ కూడా చూసారు కదా అమ్మమ్మ వాళ్ళకి ఎంత మంచి పూత వచ్చిందో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ చెట్లకి అసలు ఏమాత్రం మందు పెట్టలేదండి. సో దట్ ఫ్రూట్స్ అనేది మనకు చాలా ఆర్గానిక్గా ఉంటాయి, అలాగే మనకు టేస్ట్ కూడా బాగుంటాయి. మందు పెట్టే ఫ్రూట్స్ అయితే కొంచెం త్వరగా కలర్ రావడం కానీ, లేదంటే పైన మాత్రం ఎల్లోగా ఉంటాయి, లోపలైతే టేస్ట్ అస్సలు కొంచెం చప్పగా ఉంటాయి కదా, నాకు అట్లా అస్సలు నచ్చవు. అక్కడ అంతే, మన డాడీ సైడ్ విలేజ్లో కూడా మేము మందు పెట్టనివే మ్యాక్సిమం పెట్టనివే ఉంటాయన్నమాట. సో మేము కొన్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఈ కాయలు మాకు అని చెప్పేసి. సో అరౌండ్ ఒక 2000 కాయలు అలా తీసుకునే వాళ్ళం, మొత్తం మాకే కాదు మా పిన్ని వాళ్ళకి. తర్వాత పిన్ని వాళ్ళకి కూడా పొలాలు ఉన్నాయి ఎడ్సాన్పల్లిలో. సో అక్కడికి వెళ్తే తలుపులకి వెళ్తే ఆ 2 ఊర్లు కవర్ చేసేయచ్చు అనమాట. ఇలాగే మెయిన్ రోడ్కే ఉంటాయి పిన్ని వాళ్ళవి, మనవైతే ఫుల్ లోపల చాలా పెద్దగా ఉంటాయన్నమాట ఇలాగే చెట్లు. నేను చిన్నగా ఉన్నప్పుడు భలే ఆడుకునేదాన్ని. అసలు నాకు ఈ మ్యాంగో ట్రీస్ చూస్తూ ఉంటేనే ఒక రకమైన ఏమంటారు ఎంజాయ్మెంట్ అనమాట, చూస్తుంటేనే అన్ని గుర్తొచ్చేస్తున్నాయి, ఫుల్ త్రో బ్యాక్స్ అనమాట. చెట్లలోకి వెళ్ళి ఆడుకోవడం, అది మంచి సీజన్లో వెళ్ళాం అనుకోండి, మనం సమ్మర్లో వెళ్ళే వాళ్ళం అనమాట మేము. అక్కడ మనకు మంచి పెద్ద పెద్ద కాయలు కాసింటాయి కదా, అక్కడే వాటిని కోసుకొని దాన్ని వాష్ చేసి ఇదేంటి కట్ చేసుకొని ఉప్పు కారం పెట్టుకొని తింటే అసలు ఎంత బాగుంటుంది కదా. పచ్చి మామిడికాయ ఎంతమందికి ఇష్టం చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. నాకైతే చాలా ఇష్టం, ఒక మొత్తం కాయ ఇచ్చినా నేనే తినేస్తానమాట. నాకు తెలుసు మీరు చాలా మెంబర్స్కి నోరు ఊడుతుంది కదా, బట్ యూ హ్యావ్ టు వెయిట్, ఇంకా సీజన్ రాలేదు కదా. కొంచెం సీజన్ మంచిగా వచ్చిన తర్వాత తీసుకోండి ఫ్రూట్స్ కూడా, బికాజ్ ఇప్పుడు వచ్చేటువంటి మ్యాక్సిమం మందు పెట్టే పండించుంటారు అనేది నా ఒపీనియన్. కొద్ది రోజులు ఇంకొక 1 మంత్ 2 మంత్స్ ఆగిన తర్వాత అయితే మనకు మంచిగా వస్తాయి. సో ఇందాక చూసారు కదా చెట్లు ఏ మందు పెట్టలేదు కాబట్టి అక్కడక్కడ కొంచెం చీడ అంటారు చూడండి, అలాంటిది వచ్చింది మనకు. దీనికి మళ్ళీ ఏమైనా పెస్టిసైడ్స్ ఏదైనా స్ప్రే చేయిస్తారేమో నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. ఉండడానికైతే తోటలు ఉన్నాయి కానీ నేను ఏ రోజు పట్టించుకోను అనమాట, ఎలా నడుస్తుంది అసలు పెరుగుతున్నాయా లేదా, వాటర్ లేకపోతే అసలు మ్యాంగో ట్రీస్ పెట్టడం ఎందుకు అబ్బా అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు మా అమ్మమ్మ విలేజ్లో అయితే ఎప్పటికీ వాటర్ స్కార్సిటీ అస్సలు లేదనమాట. ఇక్కడ క్రాప్ పెట్టిన వాళ్ళందరికీ మ్యాక్సిమం ప్రాఫిట్సే ఉంటాయి, బికాజ్ రైతులకు కానీ పంట పెట్టే వాళ్ళకి కానీ వాటర్ ఉంటే చాలండి. అంటే వాటర్ ఎక్కువ అయిపోయినా పంటలకి ప్రాబ్లమే, తక్కువ ఉన్న పంటలకి ప్రాబ్లమే అంటారు కదా. సో ఇదేంటంటే మనకు చెనక్కాయ తోట అంటారు కదా గ్రౌండ్స్ది, సో అది దాంట్లోనే కొంచెం ఇంకోటివి అనపకాయల మనం తింటాం చూడండి పెద్ద పెద్దవి. అయ్యో నాకు గుర్తు రావట్లేదు సరిగా, మరి అక్క నీకు అది కూడా తెలీదా అని కామెంట్ సెక్షన్లో చెప్పకండి. గుర్తుంటే నేను అసలు చెప్పకుండా ఆగలేను, గుర్తు రావడం లేదు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతున్నా. సో ఆ కాయలను అయితే నేను జూమ్ చేసి చూపించాను, నాకు తెలిసి అనపకాయలు అనుకుంటా పొడవుగా ఉంటాయి చూడండి. సో అవి ఆ తోట కూడా పెట్టారు ఇక్కడ.
దెన్ వీ హ్యావ్ టొమాటో. అసలు టొమాటోస్ కొన్ని కొన్ని అయితే బాగా పండిపోయినాయి, కొన్ని కొన్ని అయితే ఇంకా పచ్చి పచ్చిగా ఉన్నాయి. అసలు నాకు తెలిసి మ్యాక్సిమం ఊర్లో అంతా పొలాలే ఉన్నాయన్నమాట. పర్ఫెక్ట్ టైమింగ్, చెప్పాను కదా నేను ఎన్నిసార్లు చెప్పాను ఈ వీడియోలో, ఎక్స్క్యూజ్ ఫర్ దట్. వీ వెంట్ ఆన్ ఏ పర్ఫెక్ట్ టైమింగ్ అండ్ కొంచెం ముందర నేను మీకు ఒక మంచి సన్సెట్ వ్యూ అయితే చూపిస్తాను. నా వెనకలే ఉండిందనమాట, అసలు ఎంత బాగుందంటే. ఇంకాసేపు అక్కడే ఉండి కాసేపు తర్వాత వద్దాం అనిపించింది, కానీ మరీ చీకటి పడిపోతే మా మమ్మీ అరుస్తుంది, మా మమ్మీ రాలేదు మాతో పాటు. సో త్వరగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. లుక్ అట్ దిస్ వ్యూ, ఓ మై గాడ్, అసలు ఎంత మంచి. మనకు ఆమ్రే ఎఫెక్ట్స్ అంటారు కదా, మనం పింట్రెస్ట్లో వెతుకుతూ ఉంటాము ఆమ్రే కలర్ బ్యాక్గ్రౌండ్స్ అన్నట్టు. లుక్ ఎట్ దట్ వ్యూ, అసలు ఆమ్రే లాగే అనిపించట్లేదు. ఫస్ట్ రెడ్, తర్వాత మళ్ళీ కొంచెం డీప్ వచ్చి, తర్వాత మళ్ళీ లైట్ వచ్చి, మనకు నేచర్లోనే అన్ని కలర్స్ ఉన్నాయి, నేచర్లోనే అన్ని ఆమ్రే షేడ్స్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా. అలా ఆ రోజు సాయంత్రం మంచిగా ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంటికి అయితే మేము రిటర్న్ బ్యాక్ అయిపోయామన్నమాట. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, దట్ విల్ మీన్ ఏ లాట్ టు మీ. సబ్స్క్రైబ్ చేస్తే మీకు డైలీ నా వ్లాగ్స్ వస్తాయి, సో ఇంకా మంచి మంచి అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్స్ గోస్ టు వేద అమృత గారు అండ్ సాయి దుర్గ కామిశెట్టి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. అండ్ మీలో ఎవరికైనా షౌట్అవుట్స్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి కింద మంచి పాజిటివ్ కామెంట్ పెట్టండి. ర్యాండమ్ కామెంట్ పికర్లో మీ నేమ్ వస్తే నేను ఖచ్చితంగా అనౌన్స్ చేస్తాను. అండ్ చాలా మెంబర్స్ నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో చేయట్లేదు, సో ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ ఫాలో మీ అదర్. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చుంటానమాట, ఏదైనా మంచి అప్డేట్స్ ఉన్నా లేదంటే ఇలాంటి షార్ట్ క్యూఎన్ఏలు కానీ అక్కడ హోస్ట్ చేస్తూ ఉంటాను. ఇన్స్టాలో కూడా ఫాలో చేసేయండి నన్ను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ ఎవ్రీ వన్. బై గాయ్. You're inside the noise, I can feel you. Once you've seen all the things, all the places, I hope it means that you'll come home to me. Once you travel the world, all the spaces inside your heart.